తగిలాయి, ఇల్లు బాగున్నాయి. గత 7 సంవత్సరాల నుంచి మనకు నాకు 2+2 అంటే 4 గన్మెన్లతోనే రక్షణ కలిగించారు. అంటే ప్రాణహాని ఉంటేనే కదా 4 గన్మెన్లతోనే రక్షణ కలిగించింది. కానీ ఈ మధ్యనే నేను పార్టీ మారినా అని కక్ష సాధింపు చర్యలుగా మా గన్మెన్లను సడన్గా పోలీస్ క్వార్టర్స్కు రమ్మని ఆదేశాలు ఇచ్చి క్యాన్సిల్ చేయటం జరిగింది. ఇది ఎంతవరకు సమంజసం? వరంగల్ ప్రజానీకం ఆలోచించాలి. రాబోయే రోజులలో దీని మీద న్యాయం జరిగేటట్టు చూడాలి. రెండవది, నేను దీన్ని ఎందుకు తొలగించిందని సిపి గారిని అడుగుదామన్నా మాకు అందుబాటులోకి రావట్లేదు. అంటే వారికి ఫోన్ చేసి మాట్లాడదామని ప్రయత్నం చేసినాం, కానీ వారు ఏదో కారణాలతో ఎత్తలేకపోయారు. మరలా కూడా ప్రయత్నం చేస్తాం, కానీ ఇక లోకల్ ఎమ్మెల్యే కొన్ని రోజుల కిందనే వివాద సంబంధమైన వ్యాఖ్యలు చేయటం, వీళ్ళు అంతా చూస్తా చేస్తా ఎక్కడి నుంచో వచ్చిండ్రు ఏదో చేస్తా అని మాట్లాడిన సందర్భాలు కూడా ప్రభుత్వానికి తెలుసు, ప్రజలకు తెలుసు. అయినా కక్ష సాధింపు చర్యలతోని ఇప్పుడు ప్రభుత్వం తీసేయటం ఎంతవరకు సమంజసం? రాబోయే రోజులలో ఏదన్నా జరగరాంది జరిగితే మాత్రం దానికి ప్రభుత్వం లోకల్ ఎమ్మెల్యేనే బాధ్యత వహించాలని మీ ద్వారా తెలియజేసుకుంటాం.